అందరికీ పేరు పేరున వందనం. మిత్రులారా, చాలా రోజుల తర్వాత మళ్లీ స్థానిక రిజర్వేషన్ల చర్చ ముందుకొచ్చింది. నిరుద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ విషయం పైన ఇంత తాత్సర్యం జరిగేది కాదు, ఇంత కాలయాపన జరిగి ఉండేది కాదు. మళ్లీ ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఫైల్ను దుమ్ము దులిపి బయటికి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి ఉద్యమకాలంలోనే అనుకున్నాం. ఉద్యమకాలంలోనే తెలంగాణ డిమాండ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి ప్రధానంగా ముందుకొచ్చినాయి. ఈ నియామకాల కోసమే అనేక మంది యువతీ యువకులు బలిదానాలకు పాల్పడ్డారు. అంత ముఖ్యమైనటువంటి విషయం, ప్రాధాన్యత కలిగిన అంశాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అసలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే తాపత్రయం ఏ కోశాల కూడా ప్రభుత్వంలో కనబడలేదు. ఎంతసేపటికే ప్రగతి భవన్లు నిర్మించుకుందామా, సెక్రటేరియట్లను మార్చుదామా, వేసిన పైపులనే మళ్లీ తవ్వి కొత్త పైపులు వేసి మిషన్ భగీరథ పేరుతో మనం కాంట్రాక్ట్ ఇద్దామనే తాపత్రయమే కాని నిరుద్యోగ సమస్య మీద మాత్రం పట్టింపు లేనేలేదు. చివరికి జిల్లాలు ఏర్పడ్డ తర్వాత స్థానిక రిజర్వేషన్లను కూడా తదనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంటుందని విషయం ప్రభుత్వం అప్పుడు గ్రహించింది. సోయిలోకి వచ్చింది. వచ్చి ఒక చర్చను మొదలుపెట్టింది. అయినప్పటికీ దాన్ని ఒక కొలిక్కి తేనేలేదు. ఆ ఫైల్ను పక్కన పెట్టింది. పూర్తిగా మనల్ని మర్చిపోయి, నిరుద్యోగుల్ని మర్చిపోయి, తన పనుల్లో తనకు సంబంధించిన వ్యవహారాల్లో తాను మునిగిపోయిందే తప్ప మన గురించి ఆలోచించలేదు. ఇవాళ కొలువులకై కొట్లాట సభ జరుపుతామని జేఏసీ ప్రకటించిన తర్వాత దుమ్ము దులిపే ఫైల్ను బయటికి తీసుకొచ్చింది. మళ్లీ ఓ కమిటీని వేస్తానని అంటుంది. నిజానికి ఉద్యోగాలను భర్తీ చేయాలనేటువంటి దృష్టి ప్రభుత్వానికి ఉందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వం మన పట్ల ఒక నిర్లక్ష్య ధోరణితో ఉంది అనేది స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఈ సందర్భంలో ఉద్యోగాలు సాధించుకోవటానికి మనమందరం కూడా సంఘటితంగా కదలవలసినటువంటి అవసరం ఉంది. కొలువులకై కొట్లాట సభను విజయవంతం చేసుకుందాం. మనం ఉద్యోగ ప్రకటనలను సాధించుకుందాం. జై తెలంగాణ.